శతజయంతికి హాజరు అనేటువంటి టాపిక్. ప్రపంచం మొత్తానికి తెలిసేలా 125వ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కూడా ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు వెల్లడిస్తూ ఉన్నారు. అల్లూరి నివసించిన పశ్చిమ గోదావరి జిల్లా మోగాలులో ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా చూశారు. అల్లూరి సీతారామరాజు చరిత్ర భావితరాలతో పాటు ప్రపంచానికి కూడా తెలిసేలాగా 125వ జయంతి ఉత్సవాలని ఘనంగా మేము నిర్వహించబోతున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. మన్యం వీరుడి కోసం ఢిల్లీ నుంచి ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు అనేటువంటి మాట. ఏడాది పాటు అల్లూరి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కూడా కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. జూలై 4న అల్లూరి జయంతి ఉత్సవాలకు ప్రధాని మోదీ రానున్నారు. భీమవరం వచ్చి అల్లూరి జయంతి ఉత్సవాలు ప్రారంభించబోతున్నారు. మోదీ రాక కోసం ఏపీ బీజేపీ నేతలు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఇటీవల చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలపైన బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. వరుసగా కూడా కేంద్రానికి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు వరుసగా హాజరవ్వటం, సభలు సమావేశాలు నిర్వహించడం, ఒక అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతల్ని యాక్టివ్ చేయటం, ఈ నేపథ్యంలో భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. పోరాడితే ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తామన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అని కూడా నినాదం అయితే ఇచ్చారు జేపీ నడ్డా. ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లూరి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా ఈ ఉత్సవాలకి హాజరవడం కూడా ఒకంత బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రతిపక్షాలు ప్రతీదీ కూడా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయి అనేటువంటి మాట అయితే చెప్తూ ఉన్నారు. దీన్ని కూడా రాజకీయం చేయాలా అనేటువంటి విమర్శలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం అయితే ఏర్పాట్లు చేస్తోంది. దాదాపుగా 1 సంవత్సరం పాటు ఈ ఉత్సవాలని నిర్వహించాలని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి ఆల్రెడీ అల్లూరి సీతారామరాజు జన్మించినటువంటి మోగలులో కూడా పర్యటించారు, ఇటీవలే మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆయన కూడా చెప్పారు 125వ జయంతి ఉత్సవాలని ఘనంగా కేంద్రం చేస్తోంది, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లుగా మేము ఎక్కడా దీన్ని రాజకీయం చేయాలని అనుకోవడం లేదు. అల్లూరి సీతారామరాజు అనేటువంటి వ్యక్తిని ప్రపంచం మొత్తానికి తెలిసేలాగా ప్రధాని మోదీ రాకతోటి ప్రపంచం విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో మాత్రమే ఇదంతా చేస్తున్నాం తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయాలకు చోటు లేదు అనేటువంటి మాట అయితే చెప్తూ ఉన్నారు. ఎస్, ఇక